2018లో అంతకు ముందు గడిచిన 5 సంవత్సరాలకులో మీకు వచ్చిన సంక్షేమ పథకాలు అన్ని మాకు చేరుతున్నాయి మీకు ఖచ్చితంగా కేసీఆర్ గారు రుణం తీర్చుకుంటామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ అందరి దీవెనలతోటి మా ఊరు అభివృద్ధి కావాలనే దిశగా మీరందరూ మా నాన్నగారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన సంగతి మీ అందరికి గుర్తు చేస్తున్నా ఈ ఐదు సంవత్సరాలలో తప్పకుండా మా నాన్న ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రతి ఊర్లో కావచ్చు నీలాయగూడెం ఊర్లో కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధి పథకాన్ని మీకు అందే దిశగా చూసి ఖచ్చితంగా ఈ గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్లు లైట్లు అలాగే ఏ సమస్య ఉన్నా నేను మీ ముందుంటా ఖచ్చితంగా మీ అందరికీ మీ మధ్యలో ఉండి నడిపిస్తాను మీ అందరికీ హామీ ఇస్తే ఆ రోజు మీ అందరి దీవించి మా నాన్నగారికి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చారు అది మాత్రం మా జీవితంలో ఎన్నడూ మర్చిపోం ముఖ్యంగా ఈ నీలాయగూడెం ఊరికి సంబంధించి నాకు గడప గడపకు ప్రతి ఒక్క అక్కను అమ్మను 2018 ఎలక్షన్లో కలిసిన మా నాన్నగారికి ఓటేయమని ఆ రోజు కూడా మీ అందరికీ మాట ఇచ్చినాం ఖచ్చితంగా మా నాన్నగారు గెలిచిన వెంటనే ఈ ఊర్లో ఉన్న సీసీ రోడ్ల సమస్య తప్పకుండా తీరుస్తారు మీ అందరికీ అందుబాటులో ఉంటాడని మీ అందరినీ ఆ రోజే కోరడం జరిగింది ఆ రోజు నుంచి కూడా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా నాన్నగారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటికీ మన మంత్రివారు జగదీశ్వర్ రెడ్డి గారి సాయంతో ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దానికి అనుగుణంగానే మొన్న జనవరిలో ఒక 10 కోట్లు శాంక్షన్ చేసి మన నియోజకవర్గానికి తప్పకుండా అధిక నిధులు కేటాయిస్తాం ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది అది తప్పకుండా నాకు గుర్తున్నదని చెప్పి కాకపోతే ఈ కరోనా కాలం వచ్చి మనం కొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి వచ్చే నెల మార్చి నుంచి ఇంకా అధిక నిధులు మీకు కేటాయిస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది